నా పేరు గాడిపల్లి శ్రవణ్ కుమార్. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామ సర్పంచ్ను. మా రాష్ట్రంలో సుమారు మా పద్మశాలి జనాభా 30 లక్షలు. 24 నియోజకవర్గాలలో 40 వేలు దాటి ఓట్లున్నాయి. అక్కడ కూడా ఓసీలకే అన్ని పార్టీలు టికెట్ ఇస్తారు కాబట్టి రాజ్యాధికార పదవుల కోసం ఎమ్మెల్యే ఎంపీలు కూడా మాకు తప్పనిసరిగా ఇవ్వాలని, మరి తర్వాత చేనేత పౌరుల వృత్తిని రక్షించడానికి మరి ప్రభుత్వాలు ఆశించడం మేర స్కీములు పెడతలేరు. మరి ఈ వృత్తిని రక్షించడానికి ప్రభుత్వాలు ఇంకా కొన్ని స్కీములు పెట్టాలని, ప్రధానంగా ఎంపీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్గా ఈరోజు సమావేశం జరుపుతా ఉన్నాం. మరి దీన్ని చూసైనా మరి అన్ని పార్టీల వారు మా పద్మశాలి కులానికి మరి మా జనాభా ఎక్కువ ఉన్న చోట తప్పనిసరిగా సీట్లు కేటాయించాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత కరోనా కాలం నుండి మా వృత్తి సరైన విధంగా లేక మార్కెటింగ్ లేక మా వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. మరి ఇప్పటి వరకు మా వాళ్ళు తీసుకున్న బ్యాంకులలో తీసుకున్న అప్పులన్నీ మాఫీ చేయాలి. మరి చేనేత వాళ్లకు ఉచిత కరెంట్ ఇవ్వాలి. అదేవిధంగా కుటీర పరిశ్రమ కింద ఉన్న పవర్ లూమ్ల వాళ్ళకు కూడా ఉచిత కరెంట్ అందివ్వాలి. మరి మార్కెటింగ్ సదుపాయాన్ని గురించి మార్కెటింగ్ కాంప్లెక్స్లు ప్రభుత్వమే నిర్మించి మాకు మార్కెటింగ్ చేసే విధంగా సహాయ సహకారాలు అందియాలి. తర్వాత ఈఎస్ఐ కార్లు చేనేత వాళ్లకు, కుటీర పరిశ్రమ ఉన్న వాళ్లకు ప్రభుత్వం ఈఎస్ఐ కార్లు ఇవ్వాలి. తర్వాత హౌస్ కమ్ వర్క్షెడ్లు, అంటే ఇల్లు తర్వాత పని చేసుకోవడానికి వర్క్షెడ్ కూడా తప్పనిసరిగా ప్రభుత్వమే 10 లక్షల పూర్తి సబ్సిడీ ఇచ్చి మరి స్కీమ్ ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పద్మశాలి యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ సెక్రటరీని. ఈరోజు పద్మశాలీలు రాజకీయంగా వెనుకబడడానికి ముఖ్య కారణాలను అన్వేషిస్తూ రాజకీయ రంగంలో పద్మశాలీలు చాలా వెనుకబడి ఉన్నారు. వారికి రాజకీయంగా చైతన్యం కల్పించడానికి మేమందరం ఒకటే ఈరోజు ఈ శంకారామాన్ని పూరించడం జరుగుతూ ఉంది. రాజకీయంలో ఈరోజు గ్రామ స్థాయి నుండి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు దేశంలో గిన పద్మశాలీలను అణిచివేసే కార్యక్రమం అగ్రవర్ణాల వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారిపై మా అగ్ర పద్మశాలీల ఐక్యతను చాడడానికి అని చెప్పేసి మేము ఒక అడుగు ముందడికేయడానికి చెప్పేసి ఈ రాజకీయ శంకారామాన్ని పూరించడం జరిగింది. మాకు పద్మశాలీలకు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది మీ పద్మశాలీల ఉంటే కనీసం 10 సీట్లు కేటాయించలేని దుస్థితిలో ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఈ రాజకీయ పార్టీలకు మేము సరైన గుణపాఠం చెప్పి పద్మశాలీల ఐక్యతను చూపుతూ మేము పద్మశాలీలమే ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసి మా పద్మశాలీల ఓట్ల శాతం ఎంత, మేము ఎంత, మీరు మమ్మల్ని అణిచివేస్తున్న ధోరణి ఏ విధంగా ఉంది అనేది మేము ఈ ప్రజల్లోకి తీసుకెళ్లదలుచుకున్నాం. అదేవిధంగా ఈ రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ రాజకీయ శంకారామానికి పద్మశాలీలు అందరూ గిన గ్రామాల నుండి తరలి వచ్చి ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది.